ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన షేక్ మీర్జావాలి అనే యువ రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా కూరగాయలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న పెద్దపాకలగూడెం గ్రామంలో సుమారు 10 ఎకరాల పామాయిల్ తోటను కౌలుకు తీసుకుని అంతర పంటగా కూరగాయల సాగు చేపట్టాడు. 2 ఎకరాలలో వంగ, మరో 2 ఎకరాల్లో అనప, అలానే మరికొంత భూమిలో సొర పంటలు వేసి మంచి దిగుబడి పొందుతున్నాడు. 7 నెలల వయసున్న పామాయిల్ తోటను ఎంచుకుని వంగ సాగు చేస్తూ కోతకు 2 నుంచి 2.5 టన్నుల దిగుబడిని పొందుతూ లాభాలు ఆర్జిస్తున్నాడు. నూజివీడు నర్సరీ నుంచి వంగ మొక్కల్ని తీసుకొచ్చి వాటిని సరైన పద్ధతిలో పామాయిల మొక్కలకు గజం దూరంలో నాటుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టి వారానికోసారి మందులు చల్లుకుని పైపాటులో గుళికలు వేసినట్టు మీర్జావాలి వివరించారు. నాటిన 3 నెలల తర్వాత వంగ తోట నుంచి దిగుబడి వచ్చిందని, మొదటి కోతలో 2 టన్నులు, 2వ కోతలో 2.5 టన్నుల దిగుబడి వచ్చిందని, ప్రస్తుతం మార్కెట్లో వంకాయ కేజీ 30 రూపాయలు పలుకుతోండగా టన్ను వంకాయలకు 30,000 రూపాయల ఆదాయం వస్తుంది అని, వాటిలో రవాణా కూలీలు ఇతరత్ర ఖర్చులకు 10,000 రూపాయలు పోగా టన్నుకు 20,000 రూపాయలు మిగులుతున్నట్టు రైతు మీర్జావాలి తెలుపుతున్నారు. ప్రస్తుతం ధర నిలకడగానే ఉందని, వారానికొకసారి మందులు చల్లుతూ పంటకు ముడత రాకుండా జాగ్రత్తలు పడుతూ మొక్కలు రోగాల బారిన పడకుండా ఉంటే సంవత్సరం పాటు వంగ మొక్కలు ఆదాయమిస్తాయని మీర్జావాలి తెలుపుతున్నాడు. మరోవైపు ఆనప పంట మొదట్లో ధర లేక పెద్దగా ఆదాయం రాలేదని, ఒక్కో కాయను 3 నుంచి 4 రూపాయలకు విక్రయిస్తున్నామని, ఇప్పుడు మార్కెట్లో మంచి ధర పలుకుతూ ఉండడంతో ఆదాయం వస్తుందని తెలుపుతున్నారు. పామాయిల్లో వంగ తోట బాగానే సాగుంటుందండి. ఏ పంట అయినా వేసుకొచ్చండి పామాయిల్కి. రైతులు అంటారు వంగ చెట్లు బాగు పామాయిల్లో వేస్తే పామాయిలు పాడైద్ది అంటారు. కాదని లేదండి, ఆ పామాయిలు కూడా బాగుంటుందండి దీనివల్ల. ఎందుకంటే మన కొట్టే మందులు అన్నిటికీ అది దాన్ని కూడా బాగా పనిచేస్తుందండి. దోమకు కొడతాం, మన చీడకి మొత్తానికి కొడతాం అండి. పామాయిల చెట్టు బాగుంటుందండి. కొందరు రైతులు అంటారు పామాయిలు వద్దు, వంగొద్దు, బెండొద్దు, ఏమొద్దు అంటారు. కాదే, దానివల్ల మనకి ఏమీ నష్టం లేదండి, బాగుంటుందండి మనకి. మాకు వంగ సాగు బాగానే ఉందండి. 2 ఎకరాలు వేసానండి, 120,000 రూపాయలు ఖర్చు అయిందండి మాకు. ఇప్పటికైతే ప్రస్తుతం బాగానే ఉందండి. 4 రోజుల నుంచి కోస్తున్నామండి. మాకు రేటు కూడా పర్లేదండి. సంవత్సరానికి వచ్చేసి 10,000 రూపాయలు సొప్పున తీసుకున్నామండి. మొక్కజొన్న వేసామండి. మొక్కజొన్న 7 ఎకరాలండి ఇది. 7 ఎకరాలు పెట్టు మొక్కజొన్న వేసానండి మొత్తం కలిపేసి. ఫస్ట్ పర్లేదండి, బాగానే అయింది. తర్వాత మొక్కజొన్న అయిపోయిన తర్వాత నేను 7 ఎకరాల్లో 2 ఎకరాలు వంగ వేసానండి, 3 ఎకరాలు ఆన వేసానండి, 2 ఎకరాలు ఏమో దోశ వేసానండి. మాకు 4 రోజులు తీరుతుందండి సరుకు. నెలలో ఎట్లేదన్నా ఒక 8 టన్నులు 10 టన్నులు సుమారు కోసుంటానండి. మాకు టన్ను వచ్చేసి 5,000 కడుగు పడిందండి. మాకైతే ప్రస్తుతం అయితే బాగానే ఉందండి. వేసిన వల్ల మనకైతే బాగానే ఉందండి. 2 పామాయిల్ అయితే 2 పంటలు వేసుకోవచ్చండి. మన పామాయిల రైతులు అంటారు లేదమ్మా ఒక పంట ఇలా తర్వాత చెట్లు పనికిరావు మనకి నీడ కమ్మేస్తుందంట. కానీ కింద పంట వేసినట్టు పంట వేసుకోవచ్చండి. గాలి తగిలే పంటలు వేసుకుంటే మనం పామాయిలు కూడా బాగుంటుంది. ఎందుకంటే దీనికి కొట్టే మందులు మొత్తం దానికి చక్కగా పడతాయి. మనకి దానికి చీడ అన్నది దోమ అన్నది లేకుండా ఉంటుందండి, బాగుంటుందండి. రైతులు అంటారు లేదమ్మా ఒక పంటకి ఇస్తానంటారు. లేదండి, 2వ పంట వేసుకోవచ్చండి. వేసుకుంటే మనకి మన కొట్టే ముందులు మొత్తం దానికి తీసుకుంటుంది. మన కింద వేసే బలం కూడా దానికి తీసుకుంటుంది మనకి. ఎందుకంటే దీనికి ఏది రానియకుండా శుభ్రం కొడతాం వల్ల ఆ పామాయిలు కూడా బాగుంటుందండి. రైతులు అందరూ పామాయిల్లో ఏదైనా అదన పంట ఇంకో పంట వేసుకోవచ్చండి. పామాయిలు అంటారు రైతులు అంటారు లేదమ్మా ఒక పంట వేసుకుంటే చాలమ్మా మనకి నీడ కమ్మేస్తుందమ్మా వద్దమ్మా ఇది అంటారు. లేదండి, దానికి కూడా బాగుంటుంది. చిన్న చిన్న రైతులకు కూడా బాగుంటుందండి చిన్న పంటలు వేసుకుంటే. పామాయిల తోటలో అంతర పంటలు వేస్తే పామాయిల మొక్కలకు నష్టం చేకూరుతుందన్న అపోహను రైతులు వీడాలని, అంతర పంటలు వేసిన పామాయిల తోటలోని పామాయిల మొక్కలు మిగతా తోటల్లో పామాయిల మొక్కల కంటే ఆరోగ్యంగా ఉంటాయని, అంతర పంటలు వేసే సమయంలో జాగ్రత్తలు పాటించి పామాయిల మొక్కలకు దూరంగా పంటలు వేసుకుంటే అధిక లాభాలు పొందవచ్చని, పామాయిల్ సాగు చేసే రైతులు పామాయిల మొక్కలు నాటిన 3 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చని సూచించారు. 3.5 ఎకరాల పామాయిల మొక్కల్లో అంతర పంటగా పండిస్తున్నాం. ఇది ఎకరానికి ఒక పంటకు వచ్చి 10,000 కావాలి ఉంది. సొర, వంగ, కాకర మిగిలిన చేస్తూ ఉంటాం. డైలీ పని ఉండిద్ది అండి మొక్కలు ఇక్కడ. డైలీ 10 మంది వరకు పని ఉండిద్ది. డైలీ ఇక్కడికి కూలి పనికి వస్తామండి. ఇక్కడ సొరపాదుల్లో, బీరపాదుల్లో, బెండ కూరగాయ పాదుల్లో కలుపు తీయటం, కూరగాయలు కొయ్యటం లాంటి పనులు చేస్తామండి. మందు కట్టేయటం, ఎరువు పోయటం లాంటి పనులు కూడా చేస్తామండి. ఇది మాకు 2 సంవత్సరాల నుంచి ఉంటుందండి మాకు ఇందులో ఉపాధి. దానికి రోజువారీ కూలి 300 ఇస్తారండి.
మేము డైలీ 10 మంది 12 మంది వస్తుంటామండి. ప్రతిరోజు మీర్జావలి తమ గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగ తోట దగ్గరకు తన భార్య ఆశతో కలిసి వెళ్లి కూలీలతో పాటు వంకాయలు కోసి కవర్లో ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి కవర్కు 15 కేజీల వంకాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కోసిన వంకాయలను గ్రేడింగ్ చేసి కవర్లలో ఉంచి రవాణాకు సిద్ధం చేస్తారు. గతంలో మొక్కజొన్న పంట వేస్తే సరైన దిగుబడి రాకపోవడంతో ఈ విధంగా అంతర పంటను ఎంచుకున్నట్లు మీర్జావలి దంపతులు తెలుపుతున్నారు.